Friends, welcome to Prakruthivanam Lifetv. Rojulaga, Eroju kuda manchi topic tote memantukochanu. Meeru ganaka maa channel Prakruthivanam Lifetv ni ippude ganaka first time chustunnatlayite subscribe cheyandi, pakkane unnatuvanti ganta symbol ni click cheyandi, mee salahalu suchalu mokka comment roopamlo teliyajeyandi. Ika late cheyakunda topic lo kelipotham. Ee roju meeku oka mokka chupistunnanu. Ade entante shatavari. Shata ante vanda. Shatavari ante vanda rogalanu nayam chesedi chala adbhutanga panchesetuvanti adbhutamaina aushadha gunalu unnatuvanti moolika shatavari. Ee peru meeru vine undochu shatavari. Idi chala rakalainatuvanti jabbulni taggichadamlo nijanga adbhutanga panchestundani cheppovachu. Narala balahinatanu taggistundi. Ade vidhanga ఇమ్యూనిటీని పెంచేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మనకి వచ్చేటువంటి తరచుగా వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం అన్ని కూడా తగ్గిపోతాయి. రాకుండా ఉండేందుకు చాలా తోడ్పడుతుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సంతానాన్ని కలిగించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ మొక్క నిజంగా ఆడవారు పాడేట వరం అనే చెప్పవచ్చు. ఒక సంజీవని అనే చెప్పవచ్చు. ఆడవాళ్ళ ఉన్నటువంటి అన్ని సమస్యలను అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత బాడీలో ఉన్నటువంటి సిట్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ రొమ్ముల్లో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ గడ్డలు తర్వాత ఇవన్నిటినీ కూడా కడుపులో ఉన్నటువంటి గడ్డలను అన్నిటినీ కూడా కరిగించేటువంటి అద్భుతమైన మూలిక ఈ శతావరి అండి. ఇది మోనోపాజ్ దశలో ఉన్నటువంటి మహిళల్లో ఏర్పడేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలను పీసీఓడి సమస్యలను తర్వాత లేడీస్ కు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సంతానాన్ని మనకి ఇచ్చేందుకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక 3 నెలల పాటు ఇది యూజ్ చేసి దీన్ని వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే అబార్షన్స్ గర్భస్రావాలు ఇటువంటివి ఏమీ ఉండదు. పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా పుడతారు. అదేవిధంగా మానసికంగా డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నట్లయితే ఆ సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతిరోజు దీన్ని వాడినట్లయితే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మన కిడ్నీలో రాళ్లు తగ్గిపోతే గుండెకు మంచిది. నిజంగా చెప్పాలంటే 100 రోగాలకు శతావరి అంటే 100 రోగాలకు కూడా ఇది చాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని జబ్బు వచ్చిన తర్వాత వాడుకోవచ్చు, లేకపోతే రాకముందు కూడా యూజ్ చేసుకున్నట్లయితే రాబోయేటువంటి జబ్బుల్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఇది కాస్త చేదుగా ఉంటుంది కానీ మనకి జబ్బుల్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీకి మంచి చలవదనాన్ని ఇస్తుంది. అంటే హీట్ తెప్పియదు. మన వేరే కారణాల వల్ల మన బాడీ హీట్ అయినప్పటికీ కూడా కొన్ని రకాల మెడిసిన్స్ వాడినా లేకపోతే ఎండాకాలంలో తర్వాత కొంతమందికి బాడీనే హీట్ గా ఉంటుంది, పుట్టుకతోటే హీట్ ఉన్న అటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడినట్లయితే ఒక 3 నెలలు వాడినట్లయితే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉంటుంది. మీరు చూసే ఉంటారు మనకి నర్సరీలలో దొరుకుతుంది. ఈ మొక్కలో మనము వేరుని దీన్ని ఉపయోగిస్తామో ఔషధంగా ఆ వేర్లు కాస్త దుంపల్లాగా అంటే మనకి క్యారెట్ ముల్లంగి ఈ దుంపలు ఏ విధంగా వస్తాయో అదే విధంగా దీని యొక్క వేర్లు కూడా చిన్న చిన్న దుంపల్లాగా వస్తాయి. దాన్ని మనం ఉపయోగిస్తాము. మనకి ఈ పొడి అనేది అన్ని ఆయుర్వేదం షాప్స్ లలో లభిస్తూ ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. మనకి వేరు ఉపయోగపడుతుంది, వేరు పొడి బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి అన్ని ఆయుర్వేదం షాప్స్ లలో దొరుకుతుంది. రేట్ కూడా చాలా తక్కువే. నేను వేరు పొడి అనేది తీసుకున్నాను. చూసారు కదా చాలా సింపుల్ అండి. ఏం లేదు. ప్రతిరోజు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అని అంటే దీన్ని స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకోవచ్చు. పాలండి, పాలల్లో ఒక 1/2 టీ స్పూన్ అంటే ఒక 3 నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనము ప్రతిరోజు తీసుకోవాలి. మీకు టేస్ట్ కోసం కావాలి అంటే కంద చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే తాటి బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమి యూజ్ చెయ్యట్లేదు. ఈ విధంగా కూడా బానే ఉంటుంది పాలలో కలిపి. ఒకవేళ మీకు టేస్ట్ కావాలి అనుకుంటే కంద చక్కెర యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే తాటి బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడవాళ్ళలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు, మగవాళ్ళకు కూడా నరాల బలహీనతను తగ్గించి వాళ్ళు ఉన్నటువంటి లైంగిక సమస్యలను కూడా తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు శతావరి. అంతేకాకుండా మనం చెప్పుకున్నటువంటి చిన్న పిల్లలకు కూడా ఇమ్యూనిటీని పెంచడంలో తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అజీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, పిల్లలకు కడుపు నొప్పి అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం తొందరగా ఏదైనా అరగదండి, అలాంటి వాళ్ళకి జీర్ణశక్తిని పెంపొందించడం, ఆకలిని పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. 2 పూటలు 2 నుంచి 3 నుంచి 5 గ్రాముల చొప్పున 2 పూటలు ఒక 3 నెలలు తాగినట్లయితే ఈ ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఇది పాల ఉత్పత్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే
డెలివరీ అయిన తర్వాత బాలింతలకు పాలు పడకపోతే దీన్ని ఒక మూడు రోజులు గనక వాళ్ళకు తాగిపించినట్లయితే రెండు పూటలు చొప్పున వెంటనే వాళ్ళకి స్తన్యాభివృద్ధి జరిగి వాళ్ళ పాల ఉత్పత్తి అనేది వేగంగా పెరిగి పిల్లలకు పాలు ఇవ్వడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా చాలా నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకైతే ఒక అద్భుత ఔషధ గని అనే చెప్పవచ్చు. అదేవిధంగా మగవాళ్ళ అన్ని సమస్యలకు కూడా ఇది చాలా చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. చూసారు కదా చాలా సింపుల్. జస్ట్ ఈ పొడిని మనం ఒక గ్లాస్ పాలలో గోరువెచ్చటి పాలలో ఉదయం సాయంత్రం 3 నుంచి 5 గ్రాములు చొప్పున తీసుకోండి. మీరు కావాలంటే టేస్ట్ కోసం కంద చక్కెర వేసుకోండి, లేకపోతే తాటి బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా ఈ రోజు టాపిక్ ఇదే అండి. మరిన్ని టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.